టీవీ ప్రోగ్రామ్కి నమస్కారం. ప్రతి వారం ఒక కొత్త గెస్ట్ మీ ముందుకొచ్చే మన మెంటల్ ప్రోగ్రామ్లో ఈ వారం మన ఏరియా కార్పొరేటర్గా గెలిచిన మెంటల్ వెంకటేశ్వరరావు గారితో చిన్న చిట్చాట్. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. మన ఏరియా కార్పొరేటర్గా మీరు గెలిచినందుకు మీరు ఈ నియోజకవర్గానికి ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి. ఇందులో మనం కొత్తగా చేయడానికి ఏం లేదు, ఏం చేద్దామన్నా కూడా ఫండ్స్ లేవు. ముందు ఒకవేళ చేద్దాం అనుకుంటే రోడ్లు వేసాం అనుకోండి వానొస్తే పోతుంది, నలాలు బిగించాం అనుకోండి అందులో ఉండే ఎత్తడి అన్నీ కూడా పట్టుకుపోతారు, మ్యాన్ హోల్ అయితే మూతలు కొట్టేస్తున్నారు. అందుకల్ల నేను ఏమనుకుంటున్నానంటే ఎంత త్వరగా ఎమ్మెల్యే అవుదామా అని ఆలోచన చేస్తా ఉన్నాను నేను. ఆహా, ఒకవేళ కాలం కలిసి వచ్చి మీరు ఎమ్మెల్యే అయిపోయి విద్యాశాఖ మంత్రి అయితే మీరు ఈ సమాజానికి ఏం చేద్దాం అనుకుంటున్నారు? నా బంగారు తల్లి ఎంత గొప్ప ఆలోచన అమ్మా. నేను కనుక విద్యాశాఖ మంత్రిని అయితే మొట్టమొదటి సవరణ ఏంటంటే 10th క్లాస్ వాళ్ళకి లెక్కల పేపర్ తీసేస్తాం. ఎందుకని ఆశ్చర్యపోకు, మా బామృతి కొడుకు ఇప్పటికి 10 ఏళ్ళ నుంచి లెక్కల పరీక్ష పోతుంది అడుగు, అందులో అడిగే లెక్కలకు అర్థమే లేదు. ఆ కాలము పనులను లెక్క ఉంటుందమ్మా. 4 ఆడోళ్ళు 4 మగోళ్ళు ఓ పని 10 రోజుల్లో చేస్తే 2 మగోళ్ళు 1 ఆడది 8 రోజుల్లో చేస్తారు? ఎన్ని రోజుల్లో చేస్తారు? దానికోసం వాళ్ళు కొట్టుకుంటే ఏంటి అసలు పని కాదు. ఒకడొకటి కొట్టుకుని ఒకటి చచ్చిపోయినకో 2వ వాడు జైలుకి వెళ్ళిపోతాడు, అది ఇంటికి వెళ్ళిపోద్ది, అప్పుడు పని కాదు. వాళ్ళు గుర్తుపట్టారనుకో 1 రోజులో చేసేస్తారు. ఒక్క ప్రశ్నకి 3 సమాధానాలు ఉన్నప్పుడు విద్యార్థి ఏ పరీక్షకి సమాధానం రాస్తాడో, ఏ ప్రశ్నకి సమాధానం రాస్తాడో అన్నది నా ప్రశ్న. అందుకని లెక్కల పేపర్ తీసేస్తాను, తర్వాత సోషల్ పేపర్ తీసేస్తాను. సోషల్ ఆశ్చర్యపోకు, అశోకుడు అక్బరు అవన్నీ మనకి ఎందుకు? ఇప్పుడు అశోకుడు రోడ్డు పక్కన చెట్లు నాటించాడు, ఎందుకు నాటిస్తాడు? రోడ్డు మధ్యలో నాటిస్తే మరి బండ్లకి బస్సులు వెళ్ళడం కష్టం కదా, అందుకని పక్కన నాటించాడు. ఈ పాటి దానికి అది ఒక పాఠం పేపరు, ఇవన్నీ మనం చదువుకోవాలా ఏంటి? ఇంకా ముడ్లోది హిందీ పేపర్ తీసేస్తాం. ఎందుకు హిందీ కూడా తీసేస్తాం? హిందీ సినిమాలు చూస్తున్నాం కదా మనం, హిందీ అంటే ఏముంది? వచ్చాను అని ఉందా? దానికి హై చేస్తే హిందీ అయిపోదు, వచ్చాను హై పోయాను హై అంతే. ఈ పాటి దానికి దానికో పేపర్ దానికో పరిచాను అదమ్మా. ఇంకా నీ అభిప్రాయం ఏంటో అడుగు. అంటే టోటల్గా మీరు పేపర్లు ఎగ్జామ్స్ తీసేస్తారా? చాలా చక్కటి ప్రశ్న అడిగావమ్మా. నేను నిజంగా కనుక విద్యాశాఖ మంత్రిని అయితే మొత్తం పరీక్షలు తీసేస్తాను. దానికి ఒక రేటు, బిఏ పరీక్షకి ఎంత, బీకామ్ పరీక్షకి ఎంత, ఇంజనీరింగ్ ఎంత, డాక్టర్ ఎంత అని డబ్బులు కట్టేస్తే 3 ఏళ్ళ తర్వాత డిగ్రీ ఇచ్చేస్తాం. ఎందుకంటే ఇవాళ యూనివర్సిటీలో ఆడి గోల్డ్ మెడల్ వచ్చింది అనుకో, బిఏ పరీక్షలో గోల్డ్ మెడల్ వచ్చింది, అడిగి అంటే ఎంఏ ఎంట్రన్స్ ఇవ్వట్లేదు మళ్ళీ పరీక్ష పెడుతున్నారు అడిగి, అంటే నువ్వు పెట్టిన పరీక్ష మీద నీకు నమ్మకం లేదు. ఈ పాటి దానికి ఖర్చులన్నీ ఎందుకు? శుభ్రంగా తీసేసి ఆ ఉద్యోగి ఇచ్చేవాడు పెట్టుకుంటాడు. మన ప్రభుత్వానికి బోల్డ్ ఆదాయం మిగిలిపోతుంది కదా. ఈ గొడవలు ఎందుకు? ఈ రిజర్వేషన్లు, ఈ మన్ను మచానం దెబ్బ తిరుగుండడం, ఇవన్నీ ప్రభుత్వానికి అవసరం అంటున్నాను. అది నా ఉద్దేశ్యం. త్వరలో నేను ఎడ్యుకేషన్ మంత్రి అవుతాను, ఈ సంస్కరణలు తెస్తాను, చరిత్రలో నేను నిలబడిపోతానని చెప్పి నేను మనవి చేసుకుంటా ఉన్నాను. చాలా థ్యాంక్స్ అండి. విన్నారు కదా మెంటల్ వెంకటేశ్వరరావు గారు ఏం చేస్తారో, ఇక మీరు తెలుసుకోవాల్సింది. థ్యాంక్ యూ సార్.